ఈ సమయంలో మనము స్వర్గం నరకం ఉన్నాయా లేవా ఎలా చెప్పగలం అనేటువంటి పాయింట్ను మనము ఆలోచిద్దాం. ఈనాడు మానవుని యొక్క మధ్యలో మెదిలేటువంటి అతిపెద్ద ప్రశ్నల్లో ఇది కూడా ఒక ప్రశ్న. అసలు ఈ మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాడు? అనేక మతాలు చెప్పేది ఏంటంటే పుణ్యం చేస్తే స్వర్గలోకానికి, పాపం చేస్తే పాతాళం నరకలోకానికి వెళతాడని చెప్తున్నారు. సరే, ఇది నోటి మాటలతో చెప్తున్నారు, పక్కన పెడదాం. తర్వాత అనేక మత గ్రంథాల్లో వీటి గురించి రాశారు. తెలకాయతల మీద రాసింది ఎవరు నమ్ముతారు అనేటువంటి మానవులు కూడా ఉన్నారు. అయితే అసలు మానవునికి నరకం పరలోకం స్వర్గం అనేటువంటిది ఉందంటారా? ఇది ఎలా సాధ్యము అనే విషయాలకు వస్తే మనం అతి తక్కువ టైంలో దీన్ని మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా టైం పట్టింది కాబట్టి అంత టైం మనం చెప్పలేము. అతి కొద్ది నిమిషాల్లో దీన్ని మనం చెప్పుకోవాలి ఇప్పుడు. సో మన బైబిల్లో సైంటిఫికల్గా చాలా చారిత్రాత్మకంగా చూసిన విషయాలను బట్టి బైబిల్ సృష్టి కరెక్ట్ అని చెప్పుకుంటూ మనం నమ్మగలిగినప్పుడు బైబిల్లోనే స్వర్గం నరకం విషయాలు ఇప్పుడు వలాసిట్టేశారు. సో పరలోకం అనగా స్వర్గం, లేకపోతే ఇంకోటి నరకం అనేటువంటివి, పాతాళం అనేటువంటివి ఉన్నవని చెప్పేసి బైబిల్లో ఉన్నదాన్ని చాలా మతాల వాళ్ళు కాపీ కొట్టారు. కాపీ కొట్టి వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పట్లో, మనం ఎవరిని విమర్శించట్లో అది పక్కన పెడదాం. అయితే అసలు మానవుడు ఎట్టెడుతున్నాడు, ఎటు పోతాడు? చనిపోయిన తర్వాత స్వర్గం నరకం అనేటువంటివి ఉన్నమాట వాస్తవమేనా అని చాలామంది చెప్పినప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళు ఒక మొతక పదం కూడా వాడుతూ ఉంటారు. చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో ఎవడ చూడొచ్చాడు లేరా అనేటువంటి వృద్ధులు, తాతయ్య వాళ్ళు కూడా చాలామంది మాటలు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా నాతో మాటు అన్నారు. వాళ్ళు అంటున్నారు కూడా, చాలా పేపర్లో కూడా చూస్తుంటాం, చాలా కథల్లో కూడా రాస్తూ ఉంటారు. అసలు నరకం స్వర్గం ఉన్నాయా లేవా ఇది ఎలా చెప్తాం మనం, ఎలా చెప్పగలం? నోటి మాటలతో చెప్పి అయితే అర్థమవుతుందా, లేకపోతే మత గ్రంథాలలో ఉన్నాయి ఇచ్చి తీసి చూపిస్తే అర్థమవుతుంది అంటారా? సరే, అయితే స్వర్గం నరకం అనేటువంటివి ఉన్నాయి వాస్తవము, ఇది ఎలా చెప్పగలం సార్? మనం మొట్టమొదటిగా ఆలోచిస్తే ఈ లోకంలో 90% ప్రజలు స్వర్గం నరకం ఉన్నాయని నమ్ముతున్నారు. అది ఈ మధ్య బయటపడినాయి కాబట్టి కొన్ని విషయాలు మేము మీతో ఖచ్చితంగా చెప్పాలి. అయితే ప్రపంచంలో వెరీ ఫేమస్ అంతరిక్ష కేంద్రం నాసా. ఈ నాసా వాళ్ళు టెలిస్కోప్కి ఎక్కువ పవర్ పెంచి వాళ్ళు హబుల్ టెలిస్కోప్ని ఫోటోలు తీయమని తీసుకుంటూ వాళ్ళు పరిశోధన నిమిత్తమై గెలాక్సీ పాలపుంత దాటిపోయి స్పేస్ అంతా కూడా లాస్ట్కి వెళ్ళి ఈ డార్క్ని ఎదుగుతూ వెళుతున్నప్పుడు వాళ్ళకి ఉత్తరమున ఒక పెద్ద వెలుగులాగా వాళ్ళకి కనపడింది. సో ఈ టెలిస్కోపు ఆ ఫోటోలు తీసి అందించినప్పుడు ఆ ఫోటోల్ని నాసా వాళ్ళు బయటికి రిలీజ్ చేశారు. ఈనాడు పేపర్లో వేశారు, డెక్కన్ క్రానికల్, ది హిందీలో కూడా వేశారు. సో వాటిని కట్ చేసి కూడా చాలామంది దాచిపెట్టారు. ఏమిటిది అని వాళ్ళకి అర్థం కాలేదు. అంతకుముందు ఎప్పుడు కనపడలా వాళ్ళకి, అప్పుడే కనపడింది. ఏంటి ఒక పెద్ద వెలుగు పట్టణంలాగా ఏదో పెద్దది కనపడుతుంది అని చెప్పేసి అలా వాళ్ళకి ఆ ఫోటోలకి స్కాన్ అయిపోయి ఫోటోల్లో పడింది. వాటిని ఫోటో తీసి పేపర్లో వేశారు వాళ్ళు. సో ఏంటిది అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే అది ఉత్తరమున సైడే ఉంది. అప్పుడు నాసాలో 190% మంది అన్బిలీవర్స్, నాసాలో ఒక 10% మంది కొంచెం దేవుడి ఎడ తృష్ణ కలిగి బిలీవర్స్గా ఉన్నారు, రక్షించబడినటువంటి బైబిల్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నప్పుడు బైబిల్ నుంచి వాళ్ళు ఆన్సర్ చెప్పగలిగారు. ఉత్తరమున యెషయా గ్రంథము 14:13 ఆకాశమున కెక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా సింహాసమును హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అని అనుకున్నావే ఓ లూసిఫరు, ఓ కెరూబు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆయనే తన నోటితోనే ఆ ప్లేస్ని చెప్పేశాడు. ఎక్కడ? ఉత్తరమున. నాసా వాళ్ళు కనపడింది పట్టణం ఎక్కడ? ఉత్తరమునే. టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ తీసింది ఆ ఉత్తరమున. దేవుని నక్షత్రాలు ఉన్నాయంట. దేవుని నక్షత్రాలకు పైగా ఎక్కిపోతే అక్కడ ఉత్తరమున ఆది సభా పర్వతాలు, సియోను పర్వతం అని పేరు పెట్టబడినటువంటి ఆ ఆది సభా పర్వతాల మీద కూర్చుందాం అనుకున్నావే అంటే ఉత్తరమున ఆది సభా పర్వతాలు, అది దేవుడు ఉండేటువంటి ప్లేస్ అని కన్ఫామ్ బైబిల్ కన్ఫామ్ చేసి చెప్తుంది. అదే హబుల్ టెలిస్కోప్ కూడా ఉత్తరమునే స్కాన్ చేసినప్పుడు ఫోటోలు దొరికినవి. దబ్బంటాల మెరిసింది పడడము. ఆ తర్వాత వాళ్ళు దాన్ని చూడలేకపోయారు, ఆ ఫోటోల్ని తీశారు.
సో హెవెన్ స్వర్గం అనేటువంటిది ఉన్నది అని మనం కన్ఫామ్ చేసుకోవచ్చు. చాలా మతాల వాళ్ళు కూడా స్వర్గం వైకుంఠం ఉందని నమ్ముతారు. అది ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీగా వచ్చింది. దాన్ని బట్టి చాలామంది వాళ్ళ భక్తిని పెంచుకుంటున్నారు. ఎస్, దెర్ ఇస్ హెవెన్, హెవెన్ ఇస్ రియల్, ఇన్ ది సేమ్ టైమ్ హెల్ ఆల్సో రియల్, నరకము కూడా వాస్తవమే, పాతాళము వాస్తవము. అనేక మతాల వాళ్ళు నమ్మింది పక్కన పెడదాం. సరే, బైబిల్ చెప్తుంది నరకం ఉందని చెప్తుంది. నరకంలోకి దేవుడు నమ్మనటువంటి బ్యాచ్ అంతా నరకంలోకి వెళుతుందని బైబిల్ చెప్తుంది. అసలు నరకం ఉందా లేదా ఎలా చెప్తారు? సరే, పరలోకం చూసాం కాబట్టి నరకం కూడా ఇప్పుడు మనం కొన్ని సైంటిఫికల్గా ఈ మధ్య బయటపడిన విషయాలు మనము తెలుసుకుందాం. అయితే అజాకోవ్ అనేటువంటి శాస్త్రవేత్త సైబీరియాలో ఒక ర్యాకెట్ దూసుకొచ్చి కింద పడింది. రష్యాకి దగ్గరలో సైబీరియాలో ఒక ర్యాకెట్ దూసుకొచ్చి కింద పడి పెద్ద రంధ్రం పడితే ఆ లోపల నుంచి మంటలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. దానికి ఏమని పేరు పెట్టారంటే డోర్ ఆఫ్ హెల్ అని పేరు పెట్టారు. 1971 నుంచి 2017 వరకు దాంట్లో అది మండిపోతూ దాంట్లో నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి. దాన్ని పరిశోధన చేశాడు డాక్టర్ అజాకోవ్. ఏంటి అని పరిశోధన చేసి దానికి ఇంకా లోపలికి వెళ్ళి 8 కిలోమీటర్లు రంధ్రం వేశాడు. తన శాస్త్రవేత్త టీంతో రంధ్రం వేసినప్పుడు ఆ రంధ్రం 8 మైళ్ళు వెళ్ళిన తర్వాత డాక్టర్ అజాకోవ్కి శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు ఏంటి అని టేప్ రికార్డ్ తీసుకుని టేప్ చేసి తీసుకొచ్చి వింటే అవి కొన్ని వేల కోట్ల మంది అరుపులు, ఆర్తనాదాలు, ఆ సౌండ్స్ వినపండి. ఈ మధ్య ఆ క్యాసెట్ని బయటకు డిలీట్ చేశారు. ఇప్పుడు నేను దాన్ని చూపించడానికి టైం లేదు కాదు, మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. బయటికి ఆ శబ్దాలు వింటుంటేనే భయం వేస్తుంది. అట్లాంటి శబ్దాలు బయటకు వచ్చినాయి. ఆ దెబ్బకి ఈ అజాకోవ్ అనే శాస్త్రవేత్త అదిరిపోయాడు. ఆ పక్కనటువంటి ఆయన టీం శాస్త్రవేత్తలు కూడా అదిరిపోయి బయటకు వచ్చి భయపడ్డారు. అప్పుడు ఏం చేసిందంటే, వీళ్ళు భయపడుతున్నారా ఈ శబ్దాలు వినని చెప్పేసి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి వీళ్ళ మైండ్లో ఉన్న మెమరీ అంతా డిలీట్ అయిపోయి ఇంజెక్షన్లు ఇవ్వండి అని ఆర్డర్స్ జారీ చేస్తే వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆ మెమరీ అంతా డిలీట్ అయిపోతే వాళ్ళకి భయపడకుండా ఉంటారని చెప్పేసి ఆ ఇంజెక్షన్ చేశారు వాళ్ళకి. ఆ తర్వాత ఈ డాక్టర్ అజాకోవ్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త టీమ్ లీడరు కొన్ని రోజుల తర్వాత ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఆయనకి ఒక మచ్చులో ఒక చిన్న పుస్తకం దొరికింది. అది బైబిల్. ఆయన జనరల్గా ఆ పుస్తకాన్ని తీసి చూస్తూ మొదలుపెట్టి చదువు చదువుతూ ఆయన దృష్టి ఒక వచనం మీదకి సడన్గా వెళ్ళింది. ఆమోసు గ్రంథం 9:2 వారు తవ్వుకొని పాతాళం వరకు చొచ్చుకొని పోయిను, నేను లాగుదును అని ఆ మాట చదివాడు. అరే, ఏదో మాకు సంబంధించిన మాటలాగా ఉంది, మొన్న ఈ మధ్య మేము తవ్వి లోపలికి వెళ్ళాం, ఏదో వెరైటీగా ఉందని ఇంకా లోపలికి చదివితే ఆయన అదిరిపోయాడు. ఇది నిజమే, మేము తవ్వినప్పుడు లోపలికి వెళ్ళాం, ఆ తవ్వుతుంటే ఈ కనపడి, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నట్టే ఉందని చెప్పేసి డాక్టర్ అజాకోవ్ నమ్మి నరకం అది అని ఆయన కన్ఫర్మ్ చేసుకుని దేవుడు నమ్ముకున్నాడు ఆయన. అవును, యశగ్రంథం 14:15 కూడా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అన్నాడు. నరకం ఉందని బైబిల్ క్లారిటీ ఇచ్చింది. 9:48 నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదని అక్కడ ఉంది. సో మతాల వాళ్ళు, చాలా మతాల వాళ్ళు మరి ఎక్కడ కాపీ కొట్టి లేకపోతే వాళ్ళ పెద్దలు రాసి చెప్పారో కానీ, అయితే ఒకవేళ బైబిలే ఫస్ట్ చెప్పింది, బైబిల్ నుంచి కాపీ కొట్టినట్టున్నారు. నరకం ఉన్నది, బయటపడింది. హెల్ ఈజ్ రియల్, హెవెన్ ఈజ్ రియల్, అండ్ ఆల్సో డెత్ ఆల్సో ఇస్ రియల్. నిజమే, నువ్వు నిజంగా పుణ్యాత్ముడుగా బైబిల్ ప్రకారం రక్షించబడి నిజమని దేవుడిని తెలుసుకుంటే ఖచ్చితంగా పరలోకం, ఆ స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్తావు. పరలోకము నరకము ఉన్నది వాస్తవము.